ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రియాంక ప్రచారంలో పాల్గొంటారు. భువనగిరి, గద్వాల, కొడంగల్లో బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు. అలాగే ఇవాళ నర్సాపూర్లో ఖర్గే ప్రచారంలో పాల్గొంటారు. గొట్టముక్కలలో సాయంత్రం 4:30 ఖర్గే బహిరంగ సభలో పాల్గొంటారు. హన్మకొండలో పీయూష్ గోయల్ ప్రచారం నిర్వహిస్తారు. నేడు మూడు నియోజకవర్గాల్లో తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు. ఇల్లందు, డోర్నకల్, కొడంగల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్ చెప్పండి, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచినట్లుగా తెలుస్తోంది. మూడు నియోజకవర్గాల్లో ఇవాళ ప్రియాంక ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి రాంప్రసాద్? రైట్ మాధురి, మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రచార జోరు పెంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం రేపు ఒక రోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాలలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏఐసిసి అగ్రనేత, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని నర్సాపూర్ లో సాయంత్రం 4 జరగనున్నటువంటి ప్రచార సభల్లో పాల్గొనున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు అదేవిధంగా పలు రకాల డిక్లరేషన్లు, మేనిఫెస్టో అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా అయితే ఈ రోజు మల్లికార్జున ఖర్గే ప్రచారంలో పాల్గొనున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రియాంక గాంధీ కూడా గత 2 రోజుల క్రితం కూడా ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో తుది రోజులో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని 3 నియోజకవర్గాలలో కూడా ప్రియాంక గాంధీ పాల్గొనున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరితో పాటు అదేవిధంగా గద్వాల్, కొడంగల్లో కూడా ప్రచారం నిర్వహించనున్నారు ప్రియాంక గాంధీ. అంతేకాకుండా అనంతరం ఈ రోజు భూపేష్ బఘేల్ కూడా మరొకసారి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం నిర్వహించేందుకైతే ప్రణాళిక రూపొందించడం జరిగింది. ముఖ్యంగా నిన్న చూసుకుంటే వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అయితే భూపేష్ బఘేల్ అయితే ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12:30 ఆదిలాబాద్ లో కూడా ప్రచారం నిర్వహించేందుకైతే ప్రణాళికలు రూపొందించారు. అనంతరం మధ్యాహ్నం 3:30 నిజామాబాద్ లలో ప్రచార సభలలో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు పలు నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొంటారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా 3 ప్రచార సభలతో పాటు కొడంగల్లో కూడా ప్రచారం నిర్వహించనున్నాడు. కొడంగల్కి ఈరోజు ప్రియాంక గాంధీ రానున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీతో పాటు ప్రచారంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఇల్లందుతో పాటు డోర్నకల్ నియోజకవర్గాలలో అయితే తొలుత ప్రచారాలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 3:30 జరగనున్నటువంటి కొడంగల్ బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మనం చూడవచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి ప్రచారం అక్కడ నామినేషన్ వేసిన నేపథ్యంలో సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీని అయితే ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కొడంగల్లో మధ్యాహ్నం జరగనున్నటువంటి సభ అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మరింత బలోపేతం అయ్యేందుకు అయితే ఈ యొక్క భారీ జన సమీకరణతో అయితే ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్టు మనకు సమాచారం అందింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాలలో కూడా ఇప్పటికే ప్రచారాలు పూర్తి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన విధంగానే తెలంగాణలో కూడా సంక్షేమ పథకాలు, మేనిఫెస్టో ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు నిర్వహిస్తుంది మాధురి. అండ్ రాంప్రసాద్, గొట్టముక్కలలో ఖర్గే బహిరంగ సభలో పాల్గొంటారు అన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక్క రోజు ఉంది కాబట్టి ఇవాళ సభలో ఏం ప్రసంగిస్తారని మనం అనుకోవచ్చు అంటారు? రైట్, మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ లో భాగంగానే 28వ తేదీ సాయంత్రం 5 వరకు మాత్రమే ప్రచారం నిర్వహించుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో అనంతరం 144 సెక్షన్ ఉండబోతున్న క్రమంలో ఖచ్చితంగా ఉన్నటువంటి పరిమితి సమయంలోనే ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలను తెలిపేందుకైతే ఈరోజు ప్రచారాలను ముమ్మరం చేస్తుందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాలలో ఇప్పటికే ప్రచారం పూర్తయిన నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు ప్రజలను ఆకర్షించి తద్వారా ఓటు బ్యాంకును కైవసం చేసుకునే దిశగా అయితే ప్రచారాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే అయితే ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రకటించింది, గతంలో సోనియా గాంధీ మాత్రమే ప్రకటించిన నేపథ్యంలో ఆ ఒక అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం పాటు తెలంగాణ అభివృద్ధి కోసం మరొక మారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలంటూ కూడా మల్లికార్జున ప్రసంగించనున్నట్టు మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 9 పాలనలో సుదీర్ఘంగా 5,00,000 కోట్ల రూపాయల అప్పుల పాలైందని, మిగులు ధరిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నాడు కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం అయితే అప్పుల రాష్ట్రంగా మార్చిందనేటువంటి అంశాలను
ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ సమకూర్చినటువంటి పనులు అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పవచ్చు మాదిరి. రైట్, థాంక్యూ రామప్రసాద్.